ఓయూవీసీ రవీందర్ యాదవ్పై విద్యార్థుల సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశారు. వర్సిటీలో కుట్రపూరితంగా నీటి కొరత, విద్యుత్ సమస్యలు ఉన్నాయంటూ వీసీ తీరును తప్పుబట్టిన విద్యార్థులు టీఆర్ఎస్ పార్టీ ఏజెంట్గా వ్యవహరిస్తున్నారంటూ ఆందోళనకు దిగారు. ఈ ఇష్యూపై వెంటనే స్పందించిన సర్కార్ యూనివర్సిటీలో చదువుకోవడానికి హాస్టల్లో వసతులు కొనసాగుతాయని భరోసా ఇచ్చారు. దీంతో మంత్రి భట్టి విక్రమార్కకు కృతజ్ఞతలు తెలిపిన విద్యార్థులు యూనివర్సిటీలో నీటి కొరత, కరెంటు సమస్య ఉందన్న కేసీఆర్ వ్యాఖ్యలపై మండిపడ్డారు. ఎందుకంటే నీటి కొరత లేకున్నా, కరెంటు కొరత లేకున్నా కూడా బీఆర్ఎస్ ఏజెంట్గా మారిన ఓయూవీసీ రవీందర్ యాదవ్ విద్యార్థుల్లో భయాందోళన నెలకొల్పి ఇక్కడి నుంచి వేకట్ చేయాలని చెప్పిన సందర్భంలో తక్షణమే స్పందించి ఎంతో బిజీ షెడ్యూల్లో ఉన్నా కానీ గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు నిరుపేద విద్యార్థుల కష్టాలు తెలిసిన వ్యక్తిగా, హాస్టల్లో చదువుకున్న వ్యక్తిగా, ఒక విద్యావంతుడిగా తక్షణమే స్పందించి అందరికీ అండగించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూనే ఈ విషయాన్ని రాజకీయం చేస్తున్నటువంటి మాజీ ముఖ్యమంత్రి నియంత కేసీఆర్, నీకు ఒక విషయం గుర్తు చేయాల్చుకున్నాము. ఇక్కడ ఏ సమస్య లేకున్నా కూడా 10 ఏళ్ల కాలంలో ఏనాడు కూడా ఉస్మానియా విద్యార్థుల కోసం కానీ, విద్యార్థి సమస్యల పట్ల కానీ, తెలంగాణ వ్యాప్తంగా ఉన్న యూనివర్సిటీల గురించి కానీ ఒకరోజు నీ మంత్రివర్గంతో కానీ, సంబంధిత అధికారులతో కానీ నువ్వు ఏనాడు రివ్యూ మీటింగ్ కానీ ఎలాంటి చర్చలు జరపలేనటువంటి వ్యక్తివి. ఈరోజు నువ్వు మొసలి కన్నీరు కారిస్తే రాజకీయ లబ్ధి కోసం నమ్మే స్థితిలో విద్యార్థులు కానీ, నిరుద్యోగులు కానీ, తెలంగాణ సమాజం కూడా నమ్మే స్థితిలో లేరు. విద్యార్థులకి అండగా ఉంటూ అభయమిస్తూ